నమస్తే సార్. నమస్కారం. మీ పేరు? నా పేరు బుచ్చిరెడ్డి అండి. మాది వెంకటరెడ్డి కాలనీ, కాలనీ జనరల్ సెక్రటరీ నేను. ఓకే సార్, ఎట్లా ఉంది ఇప్పుడు కేసీఆర్ గారు సీఎంఐ 9 సంవత్సరాలు అవుతుంది, డెవలప్మెంట్ ఎట్లా ఉంది సార్? కేసీఆర్ గారు ఎంత డెవలప్మెంట్ అంటే, మీరు కేసీఆర్ని కాదని కనుక ప్రజలు కనుక వేరే వాళ్ళు కనుక ఓటేస్తే కనుక వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, కరెంటు కానీ ఈవెన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా పరిపాలన చాలా బాగుంది. దట్టు మా కాలనీ కాన్స్టిట్యున్సీ ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డి గారు చాలా డెవలప్మెంట్ చాలా బాగా చేస్తున్నారు. సుధీర్ రెడ్డి గారికి ఎంత నాలెడ్జ్ ఉందంటే, అసలు యాక్చువల్ చెప్పాలంటే ఆయన ఎల్బీ నగర్ కాన్స్టిట్యూ చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలలో ఎన్ని కాలనీస్ ఉన్నాయి, ఆల్ కాలనీస్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ నేమ్స్ అన్నీ ఆయన తెలుసు. అంటే ఏ కాలనీలో ఏ ప్రాబ్లం ఉందో కూడా సో అండ్ సో కాలనీ అని చెప్పగానే ఇమీడియట్గా ఆ కాలనీ ఇక్కడ ఉంటుంది, ఆ కాలనీ ఈ ప్రాబ్లమ్స్ నేను చెప్పి అంత అవగాహన ఉన్న ఎమ్మెల్యే మాకు. అలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడం నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఆయన ఇప్పుడు మా కాలనీలో ఉన్న రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్నీ చేశాడు మాకు. ఈవెన్ ఇంకొకటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఇమీడియట్గా ఆయన వితిన్ 1-2 డేస్లలో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు మాకు. వస్తారా స్థానికంగా వచ్చే ఈ సమస్యలు తెలుసుకోవడం? ఈసారి 100% మళ్ళీ సుధీర్ రెడ్డి గారు 100% గెలుస్తారు. అందరూ ఎల్బీ నగర్ ప్రజలందరూ డిసైడ్ అయి ఉన్నారు. మళ్ళీ ఇలాంటి ఎమ్మెల్యే మాకు రాడు దొరకడిగా మేము ఈసారి కూడా కంపల్సరీగా ఎవరి మాటలు మేము వినము. ఈసారి మళ్ళీ సుధీర్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము. సుధీర్ రెడ్డి గారిని గెలిపించుకొని మిగతా పనులు ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పనులన్నీ మేము కంప్లీట్ చేసుకుంటామని చెప్పేసి ఎల్బీ నగర్ ప్రజలే కాకుండా మా కాలనీ వాసులు అందరూ, మా చుట్టుపక్కల కాలనీ వాసులు అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ. ఈసారి 110% సుధీర్ రెడ్డి గారు గెలుస్తారని నేను చాలా నమ్ముతున్నాము. నేనే కానీ కాదు, ప్రజలందరూ నమ్ముతున్నారు అది. ఓకే సార్, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, ఎంతవరకు అందుతున్నాయి? సంక్షేమ పథకాలు గవర్నమెంట్ చాలా కరెక్ట్గా ఇస్తున్నారండి, ప్రతి వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే ఏంటంటే గవర్నమెంట్ ఒకటేసారి అందరికీ చేయలేదు. గవర్నమెంట్ చాలామంది చేస్తుంది, 99% ప్రజలు అందుకుంటున్నారు, 1% ప్రజలు అందుకోవడం లేదు. ఆ 1% ప్రజలు చెప్పడం వల్ల రావడం లేదు అని ఒక ప్రభావం అయిపోయింది అంతే. ఇప్పుడు దళిత మంది ఇస్తున్నారు, అందరికీ 100% ఇవ్వలేరు కదండి. ఇస్తున్నారు అప్పటికి కూడా, ఎవరైతే అందుకోలేదో దానివల్ల కొంచెం నెగిటివిటీ పెరిగింది తప్పించి. ఇంకొకటి, ఇప్పుడు చాలామంది తప్పుడు సర్వేలు చేపించేసి ఈ గవర్నమెంట్ రావడం లేదని చెప్పేసి, ఈ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి ఒక ప్రజలలో తప్పుడు ఇది చేస్తున్నారు, ఒక ప్రభావం చేస్తున్నారు, అది రాంగ్. అది సార్, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సో అండ్ సో ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ తీసుకుందాము. కర్ణాటకలో ఇప్పుడు యాజ్ అండ్ టుడే పవర్ కట్స్ ఉన్నాయి అక్కడ. సో అండ్ సో గవర్నమెంట్ అక్కడ ఇప్పుడు రూల్, కొత్త గవర్నమెంట్ వచ్చింది అక్కడ, నేను గవర్నమెంట్ పేరు చెప్పాను. అక్కడ గవర్నమెంట్ వచ్చింది, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఏదో ఇప్పుడు పవర్ కట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అంటే గవర్నమెంట్ వాళ్ళు పవర్ కట్స్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, వాళ్ళు ఫ్రీ గవర్నమెంట్ ఎక్కడ ఇస్తారు చెప్పండి? వాళ్ళ క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి? వాళ్ళు ఇచ్చిన హామీలకు క్రెడిబిలిటీ లేదు. ఈవెన్ కేసీఆర్ ఒక ఇచ్చారంటే ఒక రోజు లేట్ కావచ్చు, బట్ 100% ఆయన ఇచ్చిన హామీలన్నీ కంపల్సరీగా అన్ని నెరవేర్చాలని ప్రకారంగా నమ్ముతున్నాను, చేస్తున్నాడు కూడా. మరి వచ్చే నెల ఎలక్షన్ ఉంది, ఎలా ఉండబోతుంది మరి ఈసారి మీ సుధీర్ రెడ్డి గారిని కేసీఆర్ గారు కూడా హ్యాట్రిక్ కొట్టే అవకాశం? 110% సార్, దాంట్లో డౌటే లేదు. సుధీర్ రెడ్డి గారు హ్యాట్రిక్, కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొడతారు. మళ్ళీ మా ప్రగతి పదం మాకు, అసలు మా నా ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు ఎంత ట్రాఫిక్ జామ్లు ఉండేది. ఇప్పుడు సాగర్ రింగ్ రోడ్కి వెళ్తే మీరు ఒక ఎలా ఉందంటే గచ్చిబౌలి ఏరియాలా ఉన్నది. ఇప్పుడు డిస్టిక్లో వచ్చే ప్రజలు ఎవరు గుర్తుపట్టలేదండి, ఇది ఎల్బీ నగర అంటున్నారు. ఈవెన్ మా నాగోల్ ఏరియాలో వరదలు కాలువలు వచ్చేసి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండాలంటే అవన్నీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మాకు కాలువలు చేపించేసి ఈరోజు మాకు వరద సమస్యలు కూడా చేశాడు మాకు చాలా ఇది. ఈవెన్ సాగర్ రింగ్ రోడ్లో ఎన్ని ఫ్లైఓవర్స్ అండి చాలా, ఆ ఫ్లైఓవర్స్ చూస్తుంటే జనాలందరూ మా అవగాహన అలాంటి ఐ మీన్ అంత ప్రతిభ గల ఎమ్మెల్యే ఎవరు దొరకరు మేరకు. కమిట్మెంట్ ఉన్న ఎమ్మెల్యే ఆయన, ఎమ్మెల్యే గారు అంటే ఇలా ఉండాలి అని ఆయన ఆదర్శప్రాయంగా ఉంటాడు సార్. వేరే ఎమ్మెల్యేస్కి అంత ప్రకటబందిగా ఒక క్రమబద్ధతతోని క్రమశిక్షణతోని ఎల్బీ నగర్ అట్లా డెవలప్ చేసుకుంటూ పోతున్నారు. సుధీర్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారిని కాదని కనుక వేరే వాళ్ళు ఎవరు వచ్చినా సరే మళ్ళీ ఎల్బీ నగర్ ఒక 10 ఏళ్ళ ఎన్నిక వెళ్ళిపోతుంది సార్, దాంట్లో డౌటే లేదు. అంటే మేము ఏదో పార్టీ అని చెప్పి మేము పార్టీకి మాకు అట్లా చెప్తలేను, అంటే నేను చెప్తున్నాను, స్టడీ చేసి చెప్తున్నాను. అలాంటి మంచి ఆచరణ అయిందండి, అలాంటి అవగాహన ఉన్న వ్యక్తి సుధీర్ రెడ్డి గారు ఉన్నంత అంత అనుభవము, ఆయనకు ఇంత ప్రతిభ. ఇప్పుడు ఫ్లైఓవర్స్ను అంత డిజైన్ చేసే అంత నాలెడ్జ్ ఎవరికి లేదండి. యాక్చువల్ చెప్పాలంటే ఆయన సెల్ఫ్ డిజైన్ చేశాడు. ఎల్బీ నగర్లో ఉన్నది, ఈవెన్ మాకు ఇప్పుడు ఆనందనగర్లో ఒక ఫ్లైఓవర్ ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎంత అవగాహన చూడండి మీకు. మా కాలనీ వాసులు అందరికీ ఎవరికి తెలియదు ఆనందనగర్లో ఒక ఫ్లైఓవర్ రావాలని చెప్పేసి. ఆయన సొంతంగా వెళ్ళి చూసి ఇక ఆనందనగర్లో ఒక ఫ్లైఓవర్ రావాలని చెప్పేసి మాకే చెప్పాడు ఆయన. అంటే ఎంత చూడండి, ఈవెన్ మాకు లోకల్ లీడర్లు కానీ ఆజాద్ గారు కానీ, వాళ్ళు మాకు లోకల్ లీడర్స్ ఉన్నారు, ఆజాద్ గారు అని ప్రశాంత్ గారు కానీ, వీళ్ళందరూ మంచి లీడర్స్. వీళ్ళందరూ చాలా మాకు ఎంతో వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉంటారు. ఎప్పుడు ఏ టైంలో కానీ మాకు ఏమైనా కావాలన్నా కానీ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తారు. ఎమ్మెల్యే గారు కూడా మా పేరు ఒక కాలనీ పేరు చెప్పగానే ఇమీడియట్గా ఓ సో అండ్ సో కాలనీ ఇక్కడ ఉంటుందని చెప్తారంట. అంత ఇంత మంచి ఎమ్మెల్యేని కాదని కనుక ఎల్బీ నగర్ ప్రజలు పొరపాటున కనుక వేరే వాళ్ళని ఎన్నుకుంటే
ఎన్ని బాధలు వచ్చినా వాళ్ళకే తెలియదు అంత అది నేను చెప్పేది అది. ఓకే సార్, థ్యాంక్ యూ.